రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ పాల్ బ్రంటన్ 16వ భాగం ఒక వింత అనుభవం పశ్చిమ భారతంలో రెండోసారి నా యాత్ర ప్రారంభించాను ఈసారి ప్రత్యేకమైన గమ్యం అంటూ పెట్టుకోకుండా తీరిగ్గా బయలుదేరాను దుమ్ముకొట్టుకుపోయిన రైలు బళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది పడాల్సిన ఎడ్ల బళ్ళు వదిలేసి పాతదైన గట్టిగా ఉన్న ఒక టాక్సీ మాట్లాడుకున్నాను డ్రైవరు ఒక హిందూ డ్రైవరుగా సేవకుడుగా సహచరుడుగా అనువాదకుడుగా అన్ని విధాల సమర్థుడైన వ్యక్తి ఈ ప్రాంతంలో ప్రకృతి చాలా మనోహరంగా ఉంది దారిలో ఉన్న గ్రామాలలో విశ్రాంతి తీసుకుంటూ వెళ్తున్నాము అడవులలో నుంచి ప్రయాణించేటప్పుడు ఎక్కడ చీకటి పడితే అక్కడ కారు ఆపి తల్లారే వరకు విశ్రాంతి తీసుకుంటున్నాము అటువంటి సందర్భాలలో మా డ్రైవరు చితుకులు పోగు చేసి మంట రాజేస్తున్నాడు నిప్పును చూసి జంతువులేవి దగ్గరకు రావని నాకు భరోసా ఇచ్చాడు ఈ ప్రాంతాలలో చిరుతపులల లాంటి క్రూర జంతువులకి లెక్కే లేదు కానీ అంత భయంకరమైన జంతువులు కూడా చిన్న మంట చూస్తే భయంతో దూరంగా వెళ్లిపోతాయి నక్కలు మాత్రం అలా వెళ్ళవు అందుకనే నక్కల అరుపులు మాత్రం చాలా దగ్గర నుంచి రాత్రంతా వినబడుతుంటాయి పగలంతా గద్దలు రాబందులు ఆకాశంలో స్వైర విహారం చేస్తూ ఉంటాయి ఒక రోజు మధ్యాహ్నం ఒక నిర్జన ప్రదేశంలో నుంచి మా కారు వెళ్తుంటే రోడ్డు పక్కనే కూర్చున్న ఇద్దరు వ్యక్తులు నాకు కనిపించారు ఒక ఆయన మధ్య వయస్సులో ఉన్న సన్యాసి రెండో యువకుడు ఆయన శిష్యుడు అనుకుంటాను మధ్య వయస్కుడు కదలకుండా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు మా కారును కూడా గమనించలేదు శిష్యుడు మాత్రం నా వంక ఆసక్తితో చూశాడు ఆ మధ్య వయస్కుడిలో ఏదో ఆకర్షణ కనిపించింది అందుకని వాళ్ళని దాటగానే కారు ఆపమని చెప్పాను మా డ్రైవరు వెనక్కి నడిచి వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తులతో కాసేపు మాట్లాడి వచ్చాడు అతను సేకరించిన వివరాల ప్రకారం ఆ ఇద్దరు గురు శిష్యులే గురువుగారి పేరు చండీదాస్ శిష్యుడు చెప్పేదానిని బట్టి గురువుగారికి అద్భుత శక్తులు ఉన్నాయి వారిద్దరూ 2 సంవత్సరాల క్రితం తమ స్వస్థలమైన బెంగాలులో బయలుదేరి కాలినడకన రైళ్లలో ప్రయాణం చేస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతున్నారు మా కారులో మాతో రావచ్చని వారికి సూచించాను గురువుగారు హుందాగాను శిష్యుడు కృతజ్ఞతలు ప్రకటిస్తూనూ అంగీకరించారు అరగంట ప్రయాణం తర్వాత ఒక కుగ్రామంలో కారాపి ఆ రాత్రి అక్కడే గడపటానికి నిశ్చయించుకున్నాం అప్పుడు సాయంత్రం అవుతున్నది ఆవులు మేపుకునే ఓ కుర్రాడు తప్పించి ఎక్కడా మనుష్య సంచారం లేదు దగ్గరలోనే ఉన్న ఒక బావిలోని బురద నీటితోనే సేద తీరాము ఊరంతా కలిపి ఒక వీధి మాత్రమే 50 గుడిసెల వరకు ఉన్నాయి మట్టి గోడలపై వెదురు వాసాలు ఆ పైన గడ్డి కప్పి ఉన్న ఆ గుడిసెలలో తాండవిస్తున్న దారిద్ర్యం చూసి బాధ కలిగింది మా డ్రైవరు గ్రామ పెద్ద ముఖియా ఇంటికి వెళ్ళి అక్కడ టీ తయారు చేసుకు వస్తానని సామాను తీసుకువెళ్ళాడు గురు శిష్యులిద్దరూ అక్కడే నేల మీదే కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు గురువుగారికి ఇంగ్లీష్ అస్సలు రాదు శిష్యుడికి 4 ముక్కలు తెలిసినా సంభాషించడానికి సరిపోదు అందుకని రాత్రి భోజనాలు అయ్యాక నా డ్రైవర్ దగ్గర ఉన్నప్పుడు తీరికగా గురువుగారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను మా డ్రైవరు సర్వసమర్థుడని చెప్పాను కదా నిజానికి అతను పట్టభద్రుడు ఒక పాశ్చాత్యుడి అనుభవాలు ఎలా ఉంటాయో చూద్దామని నాతో వస్తున్నాడు ఎప్పటికైనా నేను అతనిని యూరోప్ తీసుకెళ్తాననే ఆశ కూడా ఉన్నట్లుంది అతని తెలివిని వ్యక్తిత్వాన్ని గ్రహించి నేను కూడా అతనిని ఒక సేవకుడిలా కాకుండా ఒక సహచరుడిలాగే చూస్తాను ఈలోగా కొందరు గ్రామస్తులు పురుషులు స్త్రీలు పిల్లలు వచ్చి మా చుట్టూ చేరారు వాళ్ళు ఇంతకు ముందెప్పుడూ ఒక యూరోపియన్ని ఇంత దగ్గరగా చూసినట్లు లేదు అందుకని వారికి అంత ఆశ్చర్యంగానే ఉంది చిన్నపిల్లలకి కొద్దిగా చిల్లర నాణాలు ఇస్తే సంతోషించారు నా చేతి గడియారానికి ఉన్న అలారం వారికి మరీ వింతగా ఉంది అది చేసే చప్పుడు విని కేరింతలు కొట్టారు ఇంతలో ఒక స్త్రీ వచ్చి గురువుగారికి రోడ్డు మీదే సాష్టాంగ ప్రణామం చేసి ఆయన కాళ్ళు కళ్ళకి అద్దుకుంది మా డ్రైవరు ముఖియాతో కలిసి వచ్చి టీ తయారైందని చెప్పాడు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి గురువుగారికి శిష్యుడికి ఆతిథ్యం ఇవ్వటానికి తన వెంట తీసుకెళ్లారు ఇదంతా చూస్తుంటే ఆతిథ్య విషయంలో పట్టణాల కంటే పల్లెటూర్లలో ఉండే ప్రజలే ఎక్కువగా ఉదారంగా ఉంటారనిపిస్తోంది
మేము మెల్లిగా ముఖియా ఇంటికి చేరాము. మిగతా వాటికంటే కాస్త పెద్దదిగా ఉన్న ఆ ఇంటికి వెళ్ళగానే అతనికి కృతజ్ఞతలు తెలియజేశాను. మీ రాక మాకు కూడా ఆనందాన్ని ఇస్తుంది క్లుప్తంగా అన్నాడు అతను. టీ తాగి కాసేపు విశ్రమించాక మా డ్రైవర్ నన్ను గురు శిష్యుల ఆతిథ్యం స్వీకరిస్తున్న ఇంటికి తీసుకెళ్ళాడు. అదొక చిన్న గుడిసే. లోపల 4-5 మట్టి కుండలు, మంచినీళ్ల కోసం ఒక ఇత్తడి పాత్ర తప్ప వేరే సామాన్ ఏమీ లేదు. గోడలోకి అమర్చిన ఒక కొయ్య మీద పాత బట్టలు వేలాడుతున్నాయి. కటిక దరిద్రం అనుభవించే అభాగ్యుల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అక్కడే కళ్ళారా చూశాను. శిష్యుడు నన్ను పలకరించాడు. గురువుగారు వృద్ధురాలైన ఒక రోగిని ఆశీర్వదించడానికి వెళ్ళారట. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. కొద్దిసేపటికి వీధిలో మనుషుల అలికిడి వినబడింది. గురువుగారు నెమ్మదిగా లోపలికి వచ్చారు. నన్ను చూసి పలకరింపుగా తలాడించి కొన్ని మాటలు ఉచ్చరించాడు. నా సహచరుడు దానిని అనువదించి ఇలా చెప్పాడు. సాహెబ్ గారు నమస్కారం. ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. నేను అందించిన దుప్పటి వద్దని చెప్పి ఆయన నేల మీదే కూర్చున్నాడు. నా ఎదురుగా కూర్చున్న అతనిని ఇప్పుడు పరిశీలనగా చూశాను. ఆయనకు సుమారు 55 సంవత్సరాల వయసుంటుంది. కానీ అంతకంటే ఎక్కువ ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు. పొడుగాటి జుట్టు భుజాల వరకు వేలాడుతున్నది. ఆయన ముఖంలో చిరునవ్వు మచ్చుకైనా కనిపించటం లేదు. నల్లగా మెరుస్తూ ఉన్న అతని కళ్ళల్లో మాత్రం ఏదో విశేషముంది. తరువాత చాలా రోజుల వరకు ఆ కళ్ళు నన్ను వెంటాడుతున్నట్లే అనిపించేది. మీరు చాలా ప్రాంతాలు తిరుగుతున్నట్లున్నారు అన్నాడు ఆయన. అవునని తల ఊపాను. మాస్టర్ మహాశైల గురించి మీ అభిప్రాయం ఏమిటి? అకస్మాత్తుగా అడిగాడు ఆయన. నేను నిశ్చేష్టుటినయ్యాను. నేను బెంగాల్ వెళ్ళి మాస్టర్ మహాశైలను కలిసినట్లు ఈయనకి ఎలా తెలిసింది? నేను తేరుకొని సమాధానం చెప్పడానికి కొంత సమయం పట్టింది. నాకు చాలా నచ్చిన వ్యక్తి ఆయన. అయినా మీరెందుకు ఆయన గురించి అడుగుతున్నారు? ఆయన ఏమీ సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. సంభాషణని పొడిగిస్తూ నేను ఇలా అన్నాను. నేను కలకత్తా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయనను కలవాలనుకుంటున్నాను. ఆయనకి మీరు తెలుసా? మీ గురించి ఆయనకేమన్నా చెప్పమంటారా? ఆయన తల అడ్డంగా ఊపాడు. ఆయనని మీరింకా చూడలేరు. మరణాన్ని శాసించే దైవం యమధర్మరాజు ఆయనను ఇప్పుడు పిలుస్తున్నాడు. నేను మళ్ళీ అన్నాను. యోగుల ఆలోచనల గురించి, వారి జీవితాల గురించి నాకు ఆసక్తి ఉన్నది. మీరు యోగి ఎలా అయ్యారో, యోగి అవటం వల్ల మీకేమి మేలు జరుగుతుందో చెప్పగలరా? చండీదాసు అనే ఆ యోగి నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వటానికి ప్రయత్నం కూడా చేయలేదు. గతమంతా బూడిదే కదా. ఆ బూడిదలో వెతికి సమాధి అయినా నా అనుభవాలని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి నేను ఆలోచించను. మానవుడి అంతరాత్మలో ఇవన్నీ నీడల లాంటివి. ఇదే నేను తెలుసుకున్న సత్యం. నాకేమీ తెలియదనుకొని ఆయన ఒక ప్రవక్తలాగా ఆయన ఇదంతా చెప్పటం నాకు నచ్చలేదు. కాలమనే ప్రపంచంలో నివసిస్తున్న మనమందరం దాని ఉనికిని అంగీకరించాల్సిందే కదా అంటూ అడ్డు తగిలాను. కాలమా, అటువంటిదొకటి ఉన్నదని నీకు తెలుసా అన్నాడు. మా సంభాషణ ఎటు వెళుతున్నదో నాకు అర్థం కావటం లేదు. ఆయన శిష్యుడు చెబుతున్న శక్తులన్నీ నిజంగా ఈయనలో ఉన్నాయా అని అనుమానం మొదలైంది. నీ అనుభవం అంటే ఈ ప్రపంచం అనుభవం అలా చెబుతున్నదన్నమాట. అవును. మీకు ఈ కాలం అనేది వేరే విధంగా అనుభవంలోకి వస్తున్నదా అని ప్రశ్నించాను. మీరు చెప్పే దాంట్లో సత్యమున్నది. ఆశ్చర్యంగా ఆయన ధోరణి మారిపోయింది. మీకు భవిష్య దర్శన శక్తి ఉన్నదని అనుకోవచ్చా అని మళ్ళీ అడిగాను. నేను శాశ్వతత్వాన్ని నమ్ముతాను. రాబోయే రోజులలో జరగబోయే విషయాలని దర్శించడానికి నేను ప్రయత్నించను. మీ గురించి కాకపోయినా ఇతరుల కోసం భవిష్యత్తులోకి చూడవచ్చు కదా. అవును, నేను కావాలనుకుంటే అలా చూడగలను. నాకు ఆసక్తి పెరిగింది. ఎలాగైనా ఈ విషయం అర్థం చేసుకోవాలనిపించింది. అలాంటప్పుడు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను వారికి చెప్పవచ్చు కదా. కొంతవరకు చెప్పవచ్చు. మానవ జీవితాలలో ప్రతి చిన్న విషయము ముందు నిర్ణయించినంత సాఫీగా జరగదు. నా భవిష్యత్తును చూసి మీకు కనబడుతున్న వివరాలు చెప్పగలరా? అవన్నీ తెలుసుకోవాలని ఎందుకంత కోరిక? నేను మౌనం వహించాను. భవిష్యత్తు మనకి కనబడకుండా భగవంతుడు అకారణంగానే ఒక తెర అడ్డం వేసి ఉంచాడనుకుంటాను. అడుగుతున్నావా? ఆయన కటువుగా అన్నాడు. నేను అసంకల్పితంగానే ఇలా అన్నాను. నా మనస్సు కఠినమైన సమస్యని ఎదుర్కొంటున్నది. ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమోనని నేను మీ దేశం వచ్చాను. మీరు భవిష్యత్తు గురించి చెప్పే దాంట్లో నాకు ఉపయోగించే నిర్దేశం ఉండవచ్చు.
లేదా నాదంతా వృధా ప్రయాసేనని తెలుసుకోవచ్చు. ఆయన మౌనం వహించి తన తీక్షణమైన చూపు నా వైపు మళ్ళించాడు. గంభీరమైన ఆయన రూపం కనువిందు చేస్తుంది. పద్మాసనంలో ఒక ఆచార్యుడిలాగా కూర్చున్న ఆయన ఈ మారుమూల అడవిలో పూరుగిడిసెలో ఉన్న వాతావరణాన్ని సామాన్య స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడనిపించింది. చాలాసేపటి తర్వాత చండీదాసు మాట్లాడడం మొదలెట్టాడు. నా దగ్గర జ్ఞాన సంపద ఏమీ లేదు, కానీ నువ్వు అడుగుతున్నావని చెబుతున్నాను. నీ యాత్ర వృధా కాదు. నువ్వు భారతదేశంలో నీ యాత్ర మొదలుపెట్టిన చోటికే తిరిగి వెళ్ళు. ఒక నెల రోజుల లోపల నీ కోరిక తీరుతుంది. అంటే బొంబాయికి తిరిగి వెళ్ళమంటారా? అవును, అక్కడికే. పాశ్చాత్య నగరాలకి నకలుగా తయారైన ఆ మహాపట్నంలో ఏమి దొరుకుతుందో నాకు అర్థం కాలేదు. నా అన్వేషణకు ఉపయోగించే విషయాలేవీ నాకు అక్కడ కనిపించలేదు. నేనన్నది చండీదాసు పట్టించుకోలేదు. అదే నీ దారి. సమయం వృధా చేయకుండా వీలైనంత త్వరగా ఆ దారిలో ప్రయాణం మొదలెట్టు. రేపే బయలుదేరి బొంబాయి వెళ్ళు. మీరు చెప్పవలసింది ఇంతేనా? ఇంకా ఉంది, కానీ నేను ఇంతవరకే చూశాను. ఆయన శూన్యంలోకి దృష్టి సారించి మౌనంగా ఉండిపోయారు. కాసేపాగి మళ్ళీ మొదలెట్టారు. రాబోయే విషువత్తు లోపు నువ్వు భారతదేశం బదిలి మీ దేశం చేరుకుంటావు. మా దేశం బదిలిన వెంటనే తీవ్రమైన రోగం నిన్ను బాధిస్తుంది. నీ ఆత్మ చాలా క్షోభిస్తుంది. తరువాత అదృశ్యంగా ఉన్న నీ భవిష్యత్తు వికసించడం ప్రారంభించి నిన్ను మళ్ళీ ఆర్యావర్తనానికి తీసుకువస్తుంది. మొత్తం 3 సార్లు నువ్వు మా దేశానికి వస్తావు. ఇప్పటికే ఒక జ్ఞాని నీకోసం ఎదురుచూస్తున్నాడు. ఆయనతో ఉన్న పూర్వ అనుబంధం వలన నువ్వు మాలో ఉండటానికి తిరిగి వస్తావు. ఇంతవరకు చెప్పి దృష్టి నాబంక మరల్చాడు. విన్నావు కదా, ఇంతకు మించి చెప్పేదేమీ లేదు. ఆ తర్వాత చాలాసేపు అనేక విషయాల మీద సంభాషణ సాగింది. కానీ చండీదాసు తన గురించి ఏ విధమైన వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. నా గురించి ఆయన చెప్పింది ఎలా అన్వయించుకోవాలో ఆలోచించడం ప్రారంభించాను. ఆయన శిష్యుడితో కూడా కొద్దిసేపు మాట్లాడాను. ఇటువంటి విషయాలు మీ ఇంగ్లాండు దేశ యోగులు చెప్పలేరా అని అమాయకంగా అతడు అడిగితే నాకు నవ్వు వచ్చింది. ఆ దేశంలో యోగులు ఉండరు అని సమాధానమిచ్చాను. మా సంభాషణ ముగియగానే రాత్రికి తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించమని ఆ గృహస్థుడు అడిగాడు. మేము మా ఆహార పదార్థాలు తెచ్చుకున్నామని, ముఖియా ఇంట్లో వండుకుంటున్నామని, ఆ రాత్రికి ముఖియా ఇంట్లోనే ఉంటామని చెప్పాము. కానీ ఆ గృహస్థుడు అంగీకరించలేదు. తన ఆతిథ్య ధర్మానికి భంగం కలుగుతుందని అతను బలవంతం చేయడంతో చివరికి అతని ఆతిథ్యం స్వీకరించాం. అతిథులకు ఆహారం పెట్టకుండా పంపిస్తే అది పెద్ద అవమానం, మధ్యలో అన్నాడు అతను. అది సామాన్య జీవనం గడుపుతున్న ఆ గ్రామీణుల దయార్ద్ర హృదయము, ఉన్నత వ్యక్తిత్వము నన్ను ఆకర్షించాయి. ఈ విషయంలో నగరవాసులలో తరచూ కనిపించే క్షీణ సంస్కృతిని ఎన్ని కాలేజీ చదువులైనా, ఎంత వ్యాపార దక్షత అయినా ఎట్లా పూరిస్తుంది? మా భోజనం పూర్తి కాగానే ఆ గృహస్థు లాంతరు తీసుకొని వీధి వరకు వచ్చి నమస్కరించి మమ్మల్ని సాగనంపాడు. మా విడిదికి వెళ్ళి పడుకున్నానే గాని ఒక పక్క బెంగాల్ యోగి గారు చెప్పిన భవిష్య దర్శనం గురించిన ఆలోచనలు, మరోపక్క వదలకుండా రాత్రంతా వినిపిస్తున్న నక్కల అరుపులు నాకు నిద్రని దూరం చేశాయి. చండీదాస్ చెప్పిన వెంటనే కాకపోయినా మేము మెల్లిగా దారి మార్చి మళ్ళీ బొంబాయికి తిరుగు ప్రయాణం సాగించాం. బొంబాయి చేరి హోటల్లో దిగగానే నేను జబ్బుపడ్డాను. హోటల్లోని 4 గోడల మధ్య బందీ అయిన నేను అలసిపోయిన మనస్సుతో, రోగగ్రస్తమైన శరీరంతో, నిరాశతో మునిగిపోయాను. యాత్ర మొదలెట్టాక మొదటిసారి భారతదేశంలో చూసింది చాలు అనే భావన కలిగింది. ఇప్పటికే ఈ దేశంలో ఎన్నో వేల మైళ్ళు అది ఒక్కొక్కప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేశాను. మంచి ఆహారము, నిరంతర నృత్యాలు, విస్కీ సోడాలతో ఆకర్షణీయంగా కనిపిస్తూ పాశ్చాత్యులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. కానీ అవి చూడటం నా ధ్యేయం కాదు. భారతదేశ నగరాలలోనూ పట్టణాలలోనూ ప్రయాణిస్తూ వారి మధ్య సుఖవంతంగా గడపటం నా అన్వేషణకి ఉపకరించింది. కానీ నాకు సరిపడని ఆహారం తింటూ, కలుషితమైన నీరు తాగుతూ అరణ్యాలలోనూ గ్రామాలలోనూ తిరగటం నా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. శరీరం శల్యమాత్రావశిష్టమైంది. నా శరీరానికి బాధ భరించే శక్తి క్రమంగా తగ్గిపోతున్నది. ఈ దేశం వచ్చినప్పటి నుంచి వెంటపడుతున్న నిద్రారాహిత్యం కొన్ని నెలల నుంచి మరీ తీవ్రంగా ఉంది. నిరంతరం కొత్త వ్యక్తులతోనే గడపటం వల్ల కలిగే ఒత్తిడి నరాలపై ప్రభావం చూపిస్తోంది. భారతదేశంలోని అజ్ఞాత ప్రదేశాలలో తిరుగుతూ మంచిని గ్రహిస్తూ
అవసరమైనప్పుడు విమర్శిస్తూ సంతులతని కోల్పోకుండా ఉండటానికి పెద్ద ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. పరిపూర్ణ జ్ఞానులు, కపట జ్ఞానులు, గొప్ప ప్రబోధకులు, స్వార్థపరులు, నిజమైన యోగులు, కుహనావేషధారులు ఇలాంటి వారిని అందరినీ అర్థం చేసుకుంటూ వారి మధ్య నుంచే సాగిన నా ప్రయాణం చివరికి బడలకనే మిగిల్చింది. ఒక్క అన్వేషణలోనే జీవితమంతా గడపలేను కదా, అందుకని వీలైనంత త్వరగా ఈ యాత్రని పూర్తి చేయాలని ఆలోచన కలిగింది. నా శారీరక మానసిక స్థితి ఇలా ఉంటే ఆధ్యాత్మిక స్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. నిర్దేశించుకున్న గమ్యం చేరటంలో విఫలమయ్యానని ఆందోళన నన్ను వెంటాడుతున్నది. ఈ యాత్రలో ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఆధ్యాత్మిక కృతార్థతని సాధించిన కొందరు మహనీయులని కలిసిన మాట వాస్తవమే. కానీ నా హేతువాద దృక్పథానికి వచ్చి నచ్చి నాపై సానుకూల ప్రభావం చూపించి నా అన్వేషణకి గమ్యంగా ఊహించుకున్న ఉదాత్త వ్యక్తిత్వం గల ఆధ్యాత్మికవేత్తని మాత్రం కనుక్కోలేకపోయాను. ఎందరో శిష్యులు నన్ను తమ గురువుల నీడలోకి తీసుకెళదామని ప్రయత్నించారు. కానీ వారంతా ఆధ్యాత్మికతని ప్రాథమిక స్థాయి వరకే అనుభవించి అదే సర్వస్వమనే భ్రమతో అక్కడే ఆగిపోయిన వారని నాకు అర్థమైంది. నేను కూడా ఇతరుల సిద్ధాంతాలని గుడ్డిగా స్వీకరించడానికి సిద్ధంగా లేను. నేను ఆశిస్తున్నది సజీవమైన స్వీయానుభూతి. నాలో నేను అనుభవించి చూడగల ఆధ్యాత్మిక ఔన్నత్యం అంతేగాని ఇతరుల అనుభవాలతో నాకు పనిలేదు. అయితే నేను ప్రాచ్య దేశాలలో గమ్యం లేకుండా తిరుగుతున్న ఒక పాత్రికేయుడిని మాత్రమే కదా. అంత ఉన్నతమైన అనుభవాలు పొందటానికి నా అర్హత ఏమిటి? ఈ భావం నన్ను కొంగదీస్తుంది. ఆరోగ్యం కొద్దిగా కుదుటబడ్డాక సైన్యంలో పనిచేసే ఒక కెప్టెన్తో ఒకనాడు హోటల్ వరండాలో కొంతసేపు గడిపాను. ఆయనది మరో బాధ. ఆరోగ్యం బాగాలేని భార్య, సెలవు ఇవ్వని అధికారులు, ఆయనతో మాట్లాడుతుంటే నా మనోవ్యధ మరింత అధికమయ్యింది. ఒక అరగంటలో నేను టాక్సీ ఎక్కి హారన్ బి రోడ్డుకి వెళ్ళాను. ఒక షిప్పింగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్ళి యూరోప్కి తిరుగు ప్రయాణానికి టికెట్ తీసుకున్నాను. నేనున్న పరిస్థితులలో భారతదేశం నుంచి తిరిగి వెళ్లటమే ఉత్తమమైన మార్గం అనిపించింది. బరువెక్కిన మనస్సుతో మళ్ళీ హోటల్కు చేరి నా ఆలోచనల్లో పడిపోయాను. సాయంత్రం బొంబాయి వీధులలో తిరుగుతుంటే భారతదేశ నాగరికతకి పాశ్చాత్య దేశాలిచ్చిన ఒక గొప్ప బహుమతి ఒక సినిమా హాల్ కనిపించింది. సినిమాలంటే వ్యామోహం ఉన్న నాకు మద్యం సేవించటానికి ఇది ఒక మంచి అవకాశంగా కనిపించింది. రంగురంగుల బొమ్మలతో, ప్రకాశవంతమైన కాంతులతో మెరిసిపోతున్న ఆ థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఒక రూపాయికి ఇంత చక్కని సౌకర్యవంతమైన స్థలం ప్రపంచంలోని మరే నగరంలోనూ పొందగలనని నేను అనుకోను. తెర మీద అమెరికా జీవన విధానమంతా సజీవంగా ప్రత్యక్షమైంది. బ్రహ్మాండమైన భవంతిలో నమ్మకం లేని భర్త, మూర్ఖులారనే భార్య ఎప్పుడూ చూసే కథే పునరావృతం అవుతున్నది. ఎందుకునో సినిమాని ఆనందించలేకపోయాను. సినిమాలపై నాకున్న మోజు అకస్మాత్తుగా మాయమైపోయింది. మానవ జీవితంలోని సుఖదుఖాలు, అనుభవాలు ఇదివరకటిలా నా మీద ప్రభావం చూపటం లేదు. సినిమా హాలులోనే కూర్చున్నా నా ఆలోచనలు నా చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. నా పరిస్థితి నాస్తికుని తీర్థయాత్రలాగా తయారయ్యిందని నాకనిపించింది. ఇన్ని గ్రామాలు, నగరాలు, అరణ్యాలు తిరిగినా మనశ్శాంతినిచ్చే ప్రదేశాన్ని కనుక్కోలేకపోయాను. నా దేశంలో ఈ రోజున ఉన్నవారికంటే ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతిని ప్రతిఫలించే వదనం జాడ కనుక్కోవటానికి ఈ దేశంలోని మహనీయులనందరినో దర్శించాను. నా ప్రశ్నలకు తృప్తికరమైన సమాధానం ఇవ్వగల చూపుల కోసం మారెంతో మందిని పరిశీలిస్తూ సాగిపోయాను. ఇలా ఆలోచిస్తుంటే నా మనస్సులో ఒక విధమైన ఉద్వేగం ప్రారంభమైంది. అంతర్గతంగా ఒక తీవ్రమైన మానసిక అనుభవం కలుగుతున్నదనిపించింది. ఒక అదృశ్య వాణి కటువుగా ఇలా చెప్పింది, నీ జీవితం కూడా ఒక సినిమా లాంటిదే. జననం నుంచి మరణం వరకు అనేక సంఘటనలు అందులో చోటు చేసుకుంటాయి. మనం ఇప్పటికే చూసిన దృశ్యాలు మళ్ళీ మన కళ్ళ ముందు ప్రత్యక్షం కావు కదా. అలాగే తెర మీద ముందు రాబోయే సంఘటనలు కూడా మనకు తెలియవు. శాశ్వతమైన అనంతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇక్కడికి వచ్చి సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నావు? నిజ జీవితానికి భిన్నంగా కేవలం ఊహాజనితమైన కథ, భ్రమపూరితమైన దృశ్యాలు ఉండే ఈ సినిమా అంతా భ్రాంతే కదా. దీంతో నాకు సినిమా మీద ఉన్న కొద్ది ఆసక్తి కరిగిపోయింది. మధ్యలోనే లేచి బయటికి వచ్చేశాను. ప్రాచ్య దేశాలలో చంద్రుడు మానవ జీవితాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటాడు.
ఆ అందమైన చంద్రుడిని చూస్తూ గమ్యం లేకుండా వీధులలో నడిచి వెళ్తున్న నా దగ్గరికి ఒక బిచ్చగాడు వచ్చి చేయి చాచాడు. అతని ముఖం చూస్తే భయం వేసింది. ఏదో తీవ్రమైన వ్యాధి వల్ల అతని ముఖంలో చర్మమంతా కండల నుంచి వేలాడుతూ కనిపిస్తుంది. విధివంచితుడైన అతనిపై కలిగిన కరుణభావం నా భయాన్ని దూరం చేసింది. నా దగ్గరున్న నాణాలన్నీ అతని చేతిలో పోశాను. మెల్లిగా నడిచి సముద్ర తీరం చేరాను. ఇక్కడైతే జనసమూహాల బెడద ఉండదు. నక్షత్రాలతో మెరిసిపోతున్న ఆకాశం వంక చూస్తూ నేను ఊహించని ప్రస్తుత పరిణామాలని ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధమయ్యాను. మరికొద్ది రోజులలో అరేబియన్ సముద్రంలోని నీలిరంగు జలాన్ని చీల్చుకుంటూ యూరప్ వెళ్లే ఓడలో ఉంటాను. ఒకసారి ఓడ ఎక్కానంటే ఈ వేదాంతము, ఈ ప్రాచ్య దేశాల అన్వేషణ అన్నీ సముద్రంలోకి విసిరిపారేస్తాను. మూఢనమ్మకాలతో బతికే ఈ గురువుల కోసం నా సమయము, ఆలోచనలు, శక్తి, ధనము ఇవన్నీ పోగొట్టుకోవడం ఇక నా వల్ల కాదు. కానీ నా ఈ ఆలోచనలన్నిటికీ నా అంతర్వాణి అడ్డం పడుతుంది. మూర్ఖుడా, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన అన్వేషణకి, నీ ఆశయాలకి ఫలితం ఈ వైఫల్యమేనా? నువ్వు ఇంతవరకు గ్రహించిన మంచినంతటిని స్వాభిమానంలోనూ విషయాసక్తిలోనూ ముంచేసి మిగిలిన వారి బాటలోనే నువ్వు పయనిస్తావా? ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఎడతెగని ఆలోచన, నిరంతర కృషి, ఆధ్యాత్మిక ఏకాంతము వంటి కఠోర పరిస్థితుల శిష్యత్వం చేశావు. ఆ అదృశ్య బంధాల ప్రభావంలో చిక్కుకొని ఉన్న నీకు వాటిని తెంచుకొని బయటపడడం సాధ్యమవుతుందా? నా ఆలోచనలు రెండు పక్కలకి ఊగిసలాడుతున్నాయి. వైఫల్యం ముంగింట్లో నిలబడి నేను నా అంతర్వాణితో వాదించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. నా అంతర్వాణి ఇలా అడిగింది, నువ్వు భారతదేశంలో దర్శించిన మహనీయుల్లో నీ వాసిస్తున్న గురువు ఎవరూ లేరని గట్టిగా చెప్పగలవా? నా మనోఫలకం మీద ఎన్నో ముఖాలు ఒకటొకటిగా సాగిపోతున్నాయి. ఉద్రేకంగా ఉండే ఉత్తర భారతీయుల వదనాలు, శాంతంగా ఉండే దక్షిణాదివారు, భావోద్వేగులైన తూర్పువాసులు, బలంగా నిశ్శబ్దంగా ఉండే పశ్చిమ భారతంలోని మహారాష్ట్రీయులు, మరెన్నో స్నేహపూరితమైనవి, మూర్ఖమైనవి, వివేకవంతమైనవి, ప్రమాద భరితమైనవి, దుర్మార్గమైనవి, అలా కళ్ళ ముందు సినిమా రీలులాగా కనపడుతూనే ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి ప్రత్యేకంగా కనిపించే ఒక వదనం మిగిలిన వాటి నుంచి మెల్లిగా విడిపోయి ప్రశాంతంగా నా కళ్ళలోకే చూస్తూ నా ఎదురుగా నిలిచి ఉంది. అది దక్షిణ దేశంలోని పవిత్రమైన అరుణాచల పర్వతం మీద ఉత్తుంగ తరంగంలాగా జీవితం గడుపుతున్న మహర్షిది. నాకాయన ఎప్పుడూ మరపు రాలేదు. నిజానికి అనేక సందర్భాలలో ఆయన గురించి ఆలోచనలు నా మనస్సును నింపివేసేవి. అయితే చాలా కాలం సాగిన నా అన్వేషణలో ప్రత్యక్షంగా ఎదుర్కొన్న అనేక అనుభవాలు నేను మహర్షి సన్నిధిలో గడిపిన స్వల్పకాల అనుభవాలని మబ్బులలాగా కప్పి మరుగుపరిచేవి. వెలుగులు చిమ్మే ఒక నక్షత్రంలాగా ఆయన అంధకారం అలుముకున్న నా జీవితంలో నుంచి ప్రయాణించిన సంగతి ఇప్పుడు నేను గ్రహించాను. ఇక్కడ మరో సంగతి కూడా నేను అంగీకరించక తప్పదు. గాఢంగా ఆలోచించు చూస్తే ప్రాచ్య దేశాలలోనూ పాశ్చాత్య దేశాలలోనూ నేను కలిసిన వ్యక్తులందరిలోకి నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి మహర్షి మాత్రమే. కానీ ఒకటే ఇబ్బంది, ఆయన మన యూరోపియన్ మనస్తత్వానికి దూరంగా ఏమీ పట్టనట్లు నేను తన శిష్యుడిని అయినా కాకపోయినా పర్వాలేదన్నట్లు వ్యవహరించారు. ఈసారి నా అంతర్వాణి మరింత బలంగా పలికింది. ఆయన ఏమీ పట్టనట్లు ఉన్నారని నీకు ఎలా తెలుసు? నువ్వు అక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉండి వచ్చేశావు కదా. అవును, నా ఇతర పనుల ఒత్తిడిలో అలా చేయాల్సి వచ్చింది. నేను మాత్రం ఏమి చేయగలను? నువ్వొక్క పని చేయి, ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళు. నా అంతటి నేను వెళ్ళి ఆయనను ఎలా బలవంత పెట్టగలను? స్వాభిమానం కంటే నీ అన్వేషణలో విజయం సాధించడం ముఖ్యం కదా. అందుకని మహర్షి వద్దకి తిరిగి వెళ్ళు. ఆయన దూరదేశంలో ఉన్నాడు. అదీ కాక నా ఆరోగ్యం మళ్ళీ ప్రయాణం మొదలెట్టడానికి అనుకూలంగా లేదు. అయితే ఏం, ఒక గొప్ప గురువుని చేరాలంటే అందుకు తగ్గ మూల్యం చెల్లించుకోవాలి. నేనిప్పుడు చాలా బలహీనంగా ఉన్నాను. గురువుగారిని చేరాలనే కోరిక మిగిలి ఉందనుకోను. అయినా 3 రోజుల్లో బయలుదేరే స్టీమర్లో టికెట్ కొనుక్కున్నాను కదా. అది మార్చడం కుదిరే పని కాదు, ఆలస్యమైపోయింది. ఈసారి అంతర్వాణి స్వరంలో హేళన ధ్వనించింది. ఆలస్యమయ్యిందా? నువ్వు సృష్టించుకున్న విలువలు, నీ నిబద్ధత, వాటి సంగతేమిటి? నువ్వు కలిసిన వారందరిలోకి మహర్షి అద్భుతమైన వ్యక్తి అని అంగీకరిస్తావు, కానీ ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండానే దూరంగా పారిపోతున్నావు. ఆయన వద్దకు మళ్ళీ వెళ్ళు.
నాలో అంతర్గతంగా సంఘర్షణ, మనసేమో ఆయన వద్దకు వెళ్ళమంటుంది, శరీరం వద్దంటుంది. నా అంతర్వాణి మరోసారి నెమ్మదిగా చెప్పింది, నీ ప్రయాణం మార్చుకో, నువ్వు మహర్షి వద్దకు వెళ్ళి తీరాలి. నా అంతరాంతరాలలో నుంచి ఏదో అదృశ్య శక్తి నా అంతర్వాణి చెప్పిన దానికి వెంటనే అంగీకరించమని ఒత్తిడి చేసింది. తీవ్రమైన ఆ ఒత్తిడిలో బలహీనమైన నా శరీరం చేసే ఆక్రందనలు, నా మనస్సు హేతువాదంతో చేసే ఆక్షేపణలు అన్నీ అణగారిపోయాయి. ఈ అంతర్మథనం జరుగుతున్నంతసేపు నన్ను రమ్మని పిలుస్తూ మహర్షి నయనాలు స్పష్టంగా నాకు కనిపిస్తూనే ఉన్నాయి. నేను నా నిస్సహాయత్వాన్ని అంగీకరించి నా అంతర్వాణితో వివాదం ఆపేశాను. వెంటనే బయలుదేరి మహర్షి వద్దకు వెళ్ళటానికి, ఆయన అంగీకరిస్తే ఆయన శిష్యుడిగా నన్ను సమర్పించుకోవటానికి నిర్ణయించుకున్నాను. ధ్రువతారలా మెరిసి ఆయన అనుచరుడుగా చేరటమే మంచిది. ఏదో తెలియని అదృశ్య శక్తి ఈ విధంగా నాపై జయం సాధించింది. నేను హోటల్కి వచ్చి వేడివేడి టీ తీసుకున్నాను. టీ తాగుతుంటే నాలో వచ్చిన మార్పు నాకే తెలిసింది. సందేహ జనితమైన నా దౌర్భాగ్యపు బరువంతా నా తల మీద నుంచి దిగిపోయింది. మర్నాడు పొద్దున్న అల్పాహారానికి బయలుదేరాను. బొంబాయి చేరాక మొదటిసారిగా నా ముఖంలో నవ్వు కనబడుతున్నదని నాకు నేనే గమనించుకున్నాను. తెల్లని ఫ్యాంటు, షర్టు, బంగారు రంగు బెల్టు, పెద్ద గడ్డంతో టీవీగా కనిపిస్తున్న సిక్కు ఉద్యోగి నన్ను పలకరించి, మీకు ఉత్తరం వచ్చింది అంటూ ఒక కవరు నాకు అందించాడు. ఆ ఉత్తరం మీద చిరునామా 2 సార్లు మార్చబడి ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఆ ఉత్తరం నన్ను వెంటాడుతున్నదన్నమాట. ఆ ఉత్తరం మహర్షి ఆశ్రమం నుంచి వచ్చింది. నేను మహర్షి ఆశ్రమాన్ని దర్శించినప్పుడు పరిచయమైన ఒక పెద్ద మనిషి రాశాడు. ఆయన మద్రాసు శాసనమండలిలో సభ్యుడుగా పనిచేసి గృహస్థ జీవితంలో ఒక విషాదం సంభవించాక మహర్షి శిష్యుడుగా మారిన ఒక ప్రముఖ వ్యక్తి. అప్పుడప్పుడు ఆయన ఆశ్రమానికి వస్తూ ఉంటాడు. ఆ ఉత్తరమంతా ఆశాపూరితమైన ఆలోచనలతో నిండి ఉంది. అంతేకాక నేను ఆశ్రమానికి మరోమారు వచ్చేటట్లయితే సంతోషంగా ఆహ్వానిస్తామని కూడా రాశాడు. ఉత్తరం పూర్తి చేశాక, నిజమైన ఒక గొప్ప యోగీశ్వరుడిని కలిసే అదృష్టం మీకు దక్కింది అంటూ మొదలైన ఒక వాక్యం నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. మహర్షి వద్దకు తిరిగి వెళ్లాలని నేను తీసుకున్న నిర్ణయానికి ఈ ఉత్తరం మంచి శకునం అనిపించింది. నేను అల్పాహారం చేసి షిప్పింగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్ళి నా ప్రయాణం రద్దు చేసుకున్నాను. ఆ రోజే రైలులో దక్షిణ దేశానికి బయలుదేరాను. దక్కను పీఠభూమి గుండా రైలు నింపాదిగా వెళుతుంటే అది నా మనస్సంత వేగంగా ముందుకు వెళ్ళలేకపోవడం చిరాకు పుట్టించింది. ఈసారి నా ప్రయాణానికి ఒక గమ్యం ఉంది. కిటికీలో నుంచి చూస్తూ కూర్చుంటే ఋషితుల్యుడైన ఒక ఆధ్యాత్మిక వేత్తని కలవాలనే గాఢమైన కోరిక అంతర్గతంగా వికసిస్తున్నది. 1000 మైళ్ల ప్రయాణం 2వ రోజుకి చేరేసరికి నాకు ఉత్సాహం ఉరకలు వేయసాగింది. మరికాస్త ముందుకు వెళ్ళగానే మద్రాసు నగరంలో నాకు అది వరకే పరిచయమున్న వేడి గాలులు నన్ను ఆహ్వానించాయి. యాత్ర పూర్తి అయ్యిందన్న ఆనందం చెప్పనలవి కాకుండా ఉన్నది. దక్షిణ మరాఠా రైలులో ప్రయాణించిన నేను దక్షిణ భారత రైల్వే వారి రైలు ఎక్కడానికి మద్రాసు నగరం ఒక చివరి నుంచి మరో చివరి వరకు నగరం మధ్యలో నుంచి ప్రయాణించాల్సి వచ్చింది. రైలు బయలుదేరటానికి కొద్ది గంటల సమయం ఉంది. అవసరమైన కొన్ని వస్తువులు కొనుక్కొని శంకరాచార్యుల పరిచయం నాకు కలిగించిన మిత్రుడు వెంకటరమణిని కలవటానికి వెళ్ళాను. నేను మహర్షి దగ్గరికి వెళుతున్నానని చెప్పగానే, దీంట్లో ఆశ్చర్యమేముంది, ఇది ఊహించిందే కదా అన్నాడాయన. నేను నిర్ఘాంతపోయాను. అలా ఎందుకంటున్నారు? ఆయన నవ్వాడు. మిత్రమా, మనం చెంగల్పట్టులో శంకరాచార్యుల వద్ద వీడ్కోలు తీసుకున్నప్పుడు వెనకాల ఉన్న గది ద్వారం దగ్గర ఆయన నాకు ఒక రహస్యం చెప్పారు, గుర్తుందా? అవును, నువ్వు చెబుతుంటే నాకు అదంతా గుర్తుకు వస్తోంది. ఆయన ఇంకా చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. అప్పుడు ఆయన రహస్యంగా చెప్పినదేమిటో తెలుసా? నీ మిత్రుడు దేశమంతా పర్యటిస్తాడు, ఎందరో యోగులను కలుస్తాడు, వారి బోధనలు వింటాడు, చివరికి మహర్షి వద్దకు చేరుతాడు. ఆయనకి సరి అయిన గురువు మహర్షి మాత్రమే. ఆ మాటలు విని నేను చాలా సంతోషించాను. శంకరాచార్యుల దివ్య దృష్టికి ఇది నిదర్శనం. అంతేకాదు, నేను ఎంచుకున్న మార్గం, తీసుకున్న నిర్ణయం సరైనవే అని రూఢి అయ్యింది. మిగిలిన కథ వచ్చే భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.